నమస్తే, నేను ఆదిత్య. ఆంధ్రప్రదేశ్లో ఐసిఐసిఐ బ్యాంక్ బాధితులు చంద్రబాబు నాయుడు గారి దగ్గర క్యూ కడుతూ ఉన్నారు. చాలామంది ఆ బ్యాంకు వల్ల రోడ్డును పడ్డారు. సో మరి దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. ఐసిఐసిఐ బ్యాంక్ బాధితులు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారి దగ్గర క్యూ కడుతున్నారు. మరి ఏంటి పరిస్థితి, అంటే దీని గురించి ఏ విధంగా చూడొచ్చు సార్? సో ఐసిఐసిఐ బ్యాంక్ అంటే ప్రైవేట్ బ్యాంకుల్లో దానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని, ఐసిఐసిఐ బ్యాంక్ అని, తర్వాత యాక్సిస్ బ్యాంక్ అని ప్రైవేట్ బ్యాంకుల్లో చాలా ఉన్నాయి. కానీ వీటికి కొంత రిప్యూటేషన్ ఉన్నటువంటి బ్యాంకులుగా చెప్పుకుంటూ ఉంటారు. అందుకే దాంట్లో డిపాజిట్ చేయడానికి కూడా చాలామంది కొంచెం ముందుకు వస్తూ ఉంటారు. ఈ డిపాజిట్లు చేసేటువంటి క్రమంలోనే గుంటూరు నర్సరపేటకు సంబంధించినటువంటి ఐసిఐసిఐ బ్యాంకు సంబంధించినటువంటి కొంతమంది మేనేజర్లు ఫ్రాడ్కి పాల్పడ్డారు. సుమారుగా 30 కోట్ల రూపాయలు ఫ్రాడ్ చేశారని చెప్పి ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కాదు కాదు, 30 కోట్లు కాదు, చాలా పెద్ద ఎత్తున కుమ్ముకోవడం జరిగింది. చాలా బ్రాంచుల్లో ఇదే జరిగింది ఐసిఐసిఐ బ్యాంకుల్లో. కాబట్టి దీని మొత్తం మీద ఎంక్వైరీ చేయాలి అనేటువంటి డిమాండ్ ఇప్పుడు బాధితులు చేస్తున్నారు. అందుకే దీని మీద అసలు సిబిఐ ఎంక్వైరీ చేయాలి. ఐసిఐసిఐ బ్యాంక్ మీద ఎక్కడెక్కడ ఫ్రాడ్ చేస్తున్నారు, అసలు వీళ్ళు ప్రైవేట్ బ్యాంక్ ఉండి ఎలాంటి నామ్స్ పాటిస్తున్నారు అనే దాని మీద వాళ్ళు బాధితులందరూ డిమాండ్ చేస్తున్నారు, మాకు న్యాయం చేయాలి అని. వాళ్ళకి న్యాయం ఎవరు చేయాలి? ప్రభుత్వం చేయాలి. ప్రైవేట్ బ్యాంక్ అయినప్పటికీ కూడా ఇష్యూ ప్రైవేట్దే, కానీ న్యాయం చేయాలంటే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. ప్రభుత్వం అంటే పబ్లిక్, ఇప్పుడు ప్రజాదర్బార్ పెట్టారు, ప్రతిరోజు ఎవరో ఒక మంత్రి వాళ్ళ అడ్రస్ చేస్తున్నారు బాధితులు తీసుకొచ్చేటువంటి వినతుల్ని. ఆ వినతులు తీసుకుని దాని పరిష్కారం కూడా చూపిస్తున్నారు వాళ్ళు. అలాంటి క్రమంలో కొంతమంది బాధితులు వచ్చి చంద్రబాబు గారిని కలిసేటువంటి ప్రయత్నం చేస్తే ప్రజాదర్బార్లో ఇవ్వమని చెప్పారు. ప్రజాదర్బార్లో వాళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఏంటంటే ఐసిఐసిఐ బ్యాంకు ఫ్రాడ్ చేసింది మమ్మల్ని, దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేయండి, ఇదొక్కటే కాదు, ఈ బ్రాంచ్లే కాదు, అనేక బ్రాంచ్ల్లో ఇలా ఫ్రాడ్ చేశారు, కాబట్టి ఐసిఐసిఐ బ్యాంకు చేసినటువంటి ఫ్రాడ్కి శాశ్వతంగా ఫుల్ స్టాప్ పడాలి అని అంటే దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలి అనేటువంటిది ఒక అభిప్రాయాన్ని వాళ్ళు బాధితులు వ్యక్తం చేశారు. కాకపోతే అక్కడ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి, పెట్టుబడిదారులు, ప్రైవేట్ కంపెనీలు వీళ్ళన్నింటినీ ప్రోత్సహిస్తూ ఉంటాడు ఆయన. ఇప్పుడు ఐసిఐసిఐ బ్యాంక్ మీద సిబిఐ ఎంక్వైరీకి వీళ్ళకి రికమెండ్ చేస్తే ప్రైవేట్ బ్యాంకులన్నీ కూడా కొంత ఆందోళన చెందేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని ఎలా పరిష్కరించాలి అనే దాని మీద ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది. ఈలోపుగా గత వారం రోజుల నుంచి ఈ మొత్తం ఫ్రాడ్ వ్యవహారం పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో అసలు ఇది ఎక్కడి దాకా వెళ్ళింది, ఈ ఫ్రాడ్ ఎక్కడి దాకా వెళ్ళింది అనేది మనకి స్పష్టత రావట్లా. ప్రాథమిక విచారణ ప్రకారం వాళ్ళు బ్యాంకులో ఇంటర్నల్గా చేసుకున్నటువంటి విచారణ ప్రకారం 30 కోట్లు అని చెప్తున్నారు ప్రాథమికంగా. అది కాదు కాదు, 100 కోట్ల పైన ఉంటుందని చెప్పి అంటున్నారు. అంటే బాధితులు ఎంతమంది ఉంటారు, డిపాజిట్ చేసినటువంటి వాళ్ళు చాలామంది ఉండి ఉంటారు. ఎక్కడ ఇది ఫ్రాడ్ జరిగింది అని అంటే ఎవరైతే డిపాజిట్స్ ఉన్నారో డిపాజిట్ చేయించుకున్న తర్వాత వీళ్ళు నెల నెల వడ్డీ వేసేటువంటి స్కీమ్స్ ఉన్నాయంట దాంట్లో, 6 నెలలకి 3 నెలలకి సంవత్సరానికి. వాళ్ళు డిపెండ్స్ ఆన్ కస్టమర్స్ యొక్క ఇష్టం మేరకు వాళ్ళు ఇంట్రెస్ట్ వేసేటువంటి స్కీమ్స్ ఉన్నాయి. డిపాజిట్ చేస్తే 1 లక్ష రూపాయలు డిపాజిట్ చేస్తే నీకు నెల నెల ఎంత నీకు వాళ్ళు అకౌంట్లో వేస్తారు. చాలామంది ఏం చేస్తున్నారంటే బయట ఇస్తే కనుక ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో డబ్బులు తిరిగి రావట్లా, పైగా డబ్బులు ఎవరైతే ఇస్తారో వాళ్ళు శత్రువులు అయిపోతున్నారు. ఈ మధ్యకాలంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు మనం తీసుకుంటే ఆశ్చర్యకరమైన సంఘటన, ఇప్పుడు మనకు పొంగనూరు ఇష్యూ తీసుకుంటే, పొంగనూరులో ఏం జరిగింది, అక్కడ 6 ఏళ్ల పాపను తీసుకెళ్ళి చంపేశారు. దాని వెనక జరిగింది ఏంది, ఫైనాన్షియల్ ఫ్రాడ్. ఆ అమ్మాయి వాళ్ళ తండ్రి ఎవరికో 3 లక్షల రూపాయలు 2 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చాడు ఇంట్రెస్ట్కి. ఈ డబ్బులు ఇవ్వమని చెప్పేసి అతను అవతల వాళ్ళని అడిగారు. అడిగితే వాళ్ళు వీళ్ళ అమ్మాయిని చంపారు అనేది పోలీసులు ప్రాథమికంగా తెలుసుకున్నటువంటి అంశం. 6 ఏళ్ళ పాపకి ఏం సంబంధం అంటే ఇతని మీద డబ్బులు ఇచ్చాడు ఇతను, అతనేమో ఎంజాయ్ చేశాడు, తిరిగి ఇవ్వమంటే ఇతని మీద కక్ష పెంచుకున్నాడు, కక్ష పెంచుకొని వాళ్ళ అమ్మాయిని చంపేశాడు. ఇది పొంగనూరులో జరిగింది. అంటే బయట ఇస్తే ఎలా ఉంటుంది అనే దానికి ఉదాహరణ, తాజా సంఘటన. ఇలాంటి చాలా సంఘటనలు ఉన్నాయి. కాబట్టి బయట డబ్బులు ఇవ్వడానికి ఎవరు పెద్దగా ఇష్టపడట్లేదు. బయట వడ్డీలు ఎక్కువ ఉన్నప్పటికీ ఇంట్రెస్ట్ రేట్లు, తక్కువ ఇంట్రెస్ట్ రేట్ అయినప్పటికీ ఇలాంటి బ్యాంకులు వేస్తే కనుక నెల నెల మనకి బతకడానికి ఖచ్చితంగా వస్తాయి అనేటువంటి ఒక భరోసా ఉంది. అందుకని ఉన్న డబ్బులు ఆ రిటైర్మెంట్ అప్పుడు అయిన తర్వాత వచ్చేటువంటి 10 లక్షలు 15 లక్షలు 20 లక్షలు ఉంటాయి కదా, ఆ అమౌంట్ ఇలాంటి బ్యాంకుల్లో వేసి నెల నెల వచ్చేటువంటి ఇంట్రెస్ట్ని వాళ్ళేదో
రిటైర్ అయిన తర్వాత 60-62 సంవత్సరాల వాళ్ళు జీవనం గడుపుకోవడానికి కొంత రక్షణగా ఉంటుందనే ఉద్దేశంతో అలాంటి డిపాజిట్లని ఆకర్షించారు వీళ్ళు. అటువంటి డిపాజిట్లు భారీగా సేకరించారు ఐసిఐసి బ్యాంక్ కానీ హెచ్డిఎఫ్సి కానీ ప్రైవేట్ బ్యాంకులు అన్నీ కూడా. మీకు అదే ఎస్బీఐయో లేదా ఆంధ్ర బ్యాంకో లేదంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇలాంటివి అయితే కనుక మీకు ఎస్బీఐ లాంటివి నేషనల్ బ్యాంక్స్ మీకు అంత ఇంట్రెస్ట్ ఇవ్వరు, అందుకని ఇటువైపు చూస్తారు. అయితే ఇక్కడ జరిగిన పొరపాటు ఎక్కడంటే ఇప్పుడు రెన్యువల్ చేస్తారు కదా, రెన్యువల్ చేసేటప్పుడు డిపాజిట్స్ రెన్యువల్ చేసేటప్పుడు వీళ్ళు సొంత అకౌంట్లోకి మార్చేసుకున్నారు మేనేజర్స్ కొంతమంది ఈ అమౌంట్ని మార్చేసుకొని ఇంట్రెస్ట్ వేస్తున్నారు. సపోజ్ 1 లక్ష రూపాయలు డిపాజిట్ ఉంది, దానికి 1000 రూపాయలు ఇంట్రెస్ట్ నెల నెల. ఈ 1 లక్ష రూపాయలు ఏమో వీళ్ళ అకౌంట్కి మార్చేసుకున్నాడు మేనేజరు, 1000 రూపాయలు మాత్రం వేస్తున్నారు. కస్టమర్ ఏమనుకుంటాడు, నా అమౌంట్ అక్కడ ఉంటుంది అనుకుంటారు కదా, ఇంట్రెస్ట్ మాత్రం వేస్తున్నాడు 1000, ఈ 1 లక్ష రూపాయలు మాత్రం లేవు. ఇది తెలుసుకునేటప్పటికి 5-6 సంవత్సరాలు పట్టింది. సో ఇప్పుడు ఎంతమంది కస్టమర్స్ని ఈ విధంగా మోసం చేసింది ఐసిఐసి బ్యాంక్ అనేది ఒక పెద్ద ఇష్యూ అక్కడ. ఇదంతా ఒకటైతే ఐసిఐసి బ్యాంకు ప్రీవియస్ హిస్టరీ చూస్తే కనుక చందా కొచ్చర్ చైర్మన్గా ఉన్నప్పుడు, ఐసిఐసి బ్యాంక్ చైర్మన్గా ఉన్నప్పుడు 7000 కోట్ల రూపాయలు ఫ్రాడ్కు పాల్పడ్డారు అనేది అప్పుడు కేసు నమోదైంది. ఆ మీద సిబిఐ ఎంక్వైరీ నడిచింది, ఆ మీద అదో ఈడీ కేసులు కూడా నడిచినాయి. సో ఎప్పటికప్పుడే ఈ ఐసిఐసి బ్యాంక్ మీద రకరకాల ఆరోపణలు, రకరకాల ఇలాంటి కుంభకోణాలు బయటకు వస్తున్నాయి. మిగతా ప్రైవేట్ కంపెనీల కన్నా కూడా దీని మీద ఎక్కువ వస్తున్నాయి. అసలు సర్వీస్ బాగుంటుంది ప్రైవేట్ కంపెనీలు అనే ఉద్దేశంతో కస్టమర్స్ అట్రాక్ట్ అవుతారు. కారణం ఏంటంటే నేషనల్ బ్యాంక్స్లో అంత పెద్దగా సర్వీసు ఇవ్వరు అనేటువంటి అభిప్రాయం ఉంది. ఇప్పుడు మనం ఎస్బీఐకి వెళ్తాము, ఎస్బీఐకి వెళ్తే కనుక వాళ్ళు అసలు పట్టించుకుంటారో తెలియదు. అదే మీకు ప్రైవేట్ బ్యాంకులకు వెళ్తే కనుక దగ్గరుండి అన్ని రకాల మొత్తం ఫార్మాలిటీస్ అన్నీ కూడా వాళ్ళే చూసుకొని వాళ్ళే అన్నీ ఇస్తారు. కరెక్ట్గా ఆ పాయింట్ దగ్గరే అట్రాక్ట్ అవుతున్నారు కస్టమర్స్. పైగా ఎవరు కొంత ఈ బ్యాంకింగ్ సిస్టమ్ మీద అవగాహన లేని వాళ్ళే ఎక్కువ అటెండ్ అవుతుంటారు. సో వాళ్ళని ఇప్పుడు ఫ్రాడ్ చేశారు వీళ్ళు. ఈ ఫ్రాడ్ చేసినటువంటి క్రమంలో సిబిఐ ఎంక్వైరీ చేస్తే కనుక భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా ఉంటుంది అనేటువంటి అభిప్రాయంతో బాధితులు ఉన్నారు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఏంటి, ప్రైవేటు వాళ్ళని ఇలా కొంత హారర్ చేస్తే కనుక రావేమో పెట్టుబడులు అనే ఉద్దేశంతో చూసి చూడనట్టు ఉన్నారు. మరి దీనికి పరిష్కారం ఏంటి అంటే, మీకు అగ్నిగోళ్ళు కుంభకోణం జరిగింది అంతకుముందు, ఈ అగ్నిగోళ్ళు కుంభకోణంలో జరుగుతుందా ఇది, దానికి పరిష్కారం లభించలేదు ఇంతవరకు. మరి దీనికి తక్షణం ఉంటుందా ఉండదా దాంతో కంపేర్ చేసి చూస్తున్నారు. సో ఈ క్రమంలో ఐసిఐసి బ్యాంకు మరి మూతేస్తారా లేకపోతే తెరిచి ఉంచుతారా అనేది చూడాలి. సో అగ్నిగోళ్ళు కుంభకోణం ఎక్స్పీరియన్స్ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఉంది, ప్రత్యేకించి విజయవాడ కృష్ణా జిల్లాలకు సంబంధించినటువంటి అగ్రిగోల్డ్ కుంభకోణం. దాంట్లో రాజకీయ నాయకుల ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. ఆ సమయంలో ఒక గతంలో ఒక మాజీ మంత్రికి కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేది దీంట్లో అగ్రిగోల్డ్కి సంబంధించి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు కూడా ఒక మాజీ మంత్రి ఈ అగ్రిగోల్డ్కి సంబంధించి ఆస్తులు కొట్టేశారు అనేటువంటిది కూడా ఉంది. ఇప్పుడు పొలిటికల్ కోర్టులోకి వెళ్ళినప్పుడు, పొలిటికల్ ఇష్యూ అయినప్పుడు ఇది, ఆ పొలిటికల్ వాళ్ళు ఏం చేస్తారు, న్యాయం చేస్తారా లేకపోతే వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళు కూడా ఫ్రాడ్కు బలపడతారా అనేది కూడా ఒక చర్చ ఉంది. సో కాబట్టి దీన్ని సిబిఐ ఎంక్వైరీకి ఇస్తే కనుక బెటర్ అనేటువంటి అభిప్రాయం ఎక్కువ మంది చేస్తున్నారు. కానీ ఇది పొలిటికల్ యాంగిల్లో వెళ్లకుండా ఇప్పుడుండేటువంటి గవర్నమెంటు బాధితులకు న్యాయం చేయాలి అనేటువంటి యాంగిల్లో ఆలోచిస్తుంది. రీజనల్ మేనేజర్ కూడా వచ్చారు అక్కడికి, ఆ బ్రాంచెస్కి వచ్చి బాధితులకి న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైతే బాధ్యతలు ఉన్నారో వాళ్ళందరూ రమ్మన్నారు, వాళ్ళ డీటెయిల్స్ అన్నీ తీసుకుంటున్నారు. వాళ్ళకి న్యాయం ఎలా చేస్తారు అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. అంటే ఇప్పుడు 30 కోట్ల రూపాయలు జరిగిందని ప్రాథమిక నిర్దేశం, మరి ఈ 30 కోట్లు బ్యాంక్ నుంచి ఇస్తారా, బ్యాంకు హైయర్ ఆఫీషియల్ ఒప్పుకోవాలి కదా, లేదు ఫ్రాడ్ చేసినటువంటి మేనేజర్ దగ్గర నుంచి రికవరీ చేస్తారా, ఇవన్నీ చూడాలి ఏం చేస్తారు అనేది. ఇప్పుడు ఏం చేయకుండా ఉంటే మాత్రం ఐసిఐసి బ్యాంకు చీటింగ్ బ్యాంకు లాగా మిగిలిపోయే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సార్.